చాలా థాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థాంక్స్ చెప్పండి. ఏంటండి ఇది? మీరేదో పెద్ద మనిషిని, తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? మీరు నా అనధికారం శంకించక్కర్లేదండి. అరే మొన్నటికి మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్లారని పెద్ద రాతంతా చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేంజ్ చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఫట్ ఆడించాలండి, లేకపోతే గుడ్డి 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 గుడ్డి. అరే బారుకొచ్చి ఉగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? క్యారెక్టర్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి, ఆ విషయం ఎవరు తమ్ముడిని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమని అసలు విషయం నేను మర్చిపోయానండి. ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్ ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. మనం బారికి వెళ్ళి తాగటం, ఏ రాసుకెళ్ళగడం, ఎదవా కూత కూయడం, మనం ఊరుకోలేక నాలుగు పీగడం అనేది రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని గిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో, అన్నయ్య బాబా ఇంట్లో లేరు కాబట్టి బెటరే, వాళ్ళు ఎవరన్నా వస్తే కంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా, ఒకవేళ వచ్చారే అనుకో. ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టడం చాలా ఈజీ, ఉండి చెప్తా. మన లాంటి వాళ్ళ కోసమే జిన్నుని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? బాగా టేస్ట్. అరే అని వచ్చాడు బాబాయ్, ఏం చెప్తావు? రెండు ఫిజులు పెట్టే. ఓకే ఓకే, నేను బయట పారేస్తాను. ఓకే బయట పారేసి నీ వల్లే చాలా తొందరగా వస్తున్నాను. ఉంటా వీడికి ఎప్పుడు రావాలని కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయి రా. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? తెలుసుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడు రా, అలా చేతులు పట్టినావేంటి? అదేదోలా ఉంది కదా. అవునన్నయ్య. ఏమంటావు అది? అది అన్నయ్య క్లోరిన్ అయి ఉంటుందిరా. తప్పలేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువ తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ కోలేంట్రా? ఏ లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? కలిపారు కొంచెం, హెల్త్ ఆరోగ్యం ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, ఆరోగ్యం. ఒళ్ళు తూలుతుంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. నైట్ డ్యూటీలు ఐచ్యం ఎక్కువైపోయి ఉంటున్నాయి. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలా? నాకు కొంచెం ఆరోగ్యం ఉంటురా. ఇంకా లేదా? ఇంకా లేదండ్రా. చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్ లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపడం కలిపారురా? తాగు. ఆరోగ్యాన్ని అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దోడికి నాకు అన్యాయం చేస్తారంటారా?
నాకు ఆరోగ్యం దాయిత్రండరా బాబాయ్ నా అవమానిస్తున్నావు బాబాయ్ అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్ నా గుండు మీద వాళ్ళు చెప్పు నోరు బాగా తాగు బాబాయ్ ఆరోగ్యం కావాలరా ముసలోళ్ళకి తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా అరే నాకు పైచు ఎక్కువ చేసింది కదా అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యము అనయ్య ఏమైందిరా బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు పొద్దున్నరా 9 గంటల అయింది బాబాయ్ అదేంటబ్బాయ్ ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కాందే ఏమి లేదురా ఈవేళ ఆయుధాల పూజ మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేస్తాం సరేనా నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే వెళ్ళండి వెళ్ళండి గట్టిగా పట్టుకుందా మనం ఏటో ఏంటి అది పట్టుకోపోవటం ఏంటి ఎక్క చలికి ఖర్చు పెట్టుకుని 2-in-1 టైప్ లో పడుకున్నారేమో చూస్తే డౌట్ తీరిపోతుంది అమ్మరు నిద్రట్లో కూడా సీరియస్ ఫేస్ అయినా లేడీ హెట్లా మూసి మూసి పద 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 కరెక్ట్ గా వచ్చాంరా కూర్చో కూర్చో రే గోపి ఈ లత చూడరా పొడుకుటలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో పెద్ద స్టైల్ ఏ ఉంది కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది ఈ గీతం చూడు మొబ్బు చాటు చందమామలా ఉంది గీతలు గుడ్ మార్నింగ్ అడుగుతారేంట్రా నమస్తే బయటికి వెళ్ళే దారి తండి ఇంతకి తెగించారన్నమాట వీళ్ళ సంగతి తేల్చేస్తాను ఎవరు మీరు ఈ టైంలో మీతో కాస్త పనుండి నేను ఆ టైప్ కదండి పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి బయట అయితే అందరు చూస్తారు బాగుండదేమో సర్లేండి ఏమిదైంది ఆ రిస్క్ అయితే నేనే తీసుకుంటాను మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి నెమ్మదిగా వచ్చేయండి శబ్దం చేయకుండా షట్ అప్ ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని మేడం మీరు చెప్పింది ఇతనేనా అవును ఏమయ్యా చూడడానికి హాలీవుడ్ జెంట్లమెన్ లా ఉన్నావు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు ఇవాళ అండర్ అరెస్ట్ నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్ వేర్ కనపడుతుంది సర్దుకోండి ఇప్పుడు వారండర్ అరెస్ట్ ఇన్స్పెక్టర్ గారు మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు ముందు మీ తమ్ముళ్ళు పిలవండి తమ్ముళ్ళ దేనికి కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెస్ చేసినందుకు అదిగో వాళ్ళే వచ్చేసారు రైట్ అండి రా బాబు ఎరా మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా అలా బుద్ధి చెప్పండి ప్లీజ్ నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను 12 గంటకి మీరు ఎన్నింటికి వెళ్ళారు 20 గంటకి గంట ఆలస్యమైంది సిగ్గులేదు ఏమైందో మీ పంక్చువాలిటీ ఏంటండి మీరు అనేది మీరు మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా నేనేనండి ఒక్కొక్కడికి చిలక చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళండిరా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట అలా చెప్పుకోవడానికి సిగ్గులేదు ఏంది నువ్వు మాట్లాడేది దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకు లేని సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు
చెవిలో ఏం చెప్పారు సార్? షట్ అప్! ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? త్రో ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పర్లేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకు భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమన్నా రాజారాం గారి బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళు చేత తప్పు చేసినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలా అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ ఓనర్ లా కనబడుతున్నానా, ఎస్ఐ లా కనబడుతున్నానా? బెడి దేవరా. ఏంటి వేసేద్దామనే, వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చింది అనుకో, మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటర్? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్, నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది గనక. లారీ వచ్చే నువ్వు పదండి, వెళ్దాం. మీరు పదండి. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇలా నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానూ అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయింది. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకు ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా? అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే, సామె తెలుసు కదా. వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా, మీ గదిలో దూరి అల్లరి చేశారటగా అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద అడుగుతాం ఎందుకే? వాళ్ళు రాత్రులు గదిలోకి రావచ్చు కానీ మేము చెప్పుకుంటే తప్పు వచ్చిందా? అదిగో ఆ రాత్రి రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు పందాలు గేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదర్ మీ సిస్టర్ ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమి ఇస్తారు? పుచ్చుకుంటాం. మిస్టర్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దకదు, జాగ్రత్త. అది కాదు, ఏదో సరదాగా. షట్ అప్! వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందాం అని చూడకండి. పౌరుషం అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళకి కనిపించకండి. పదవే చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో? పాప ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో? ఆ అమ్మాయి తీసుకెళ్తురా. మరి నువ్వు తీసుకెళ్ ఏంటి మేడం? ఇక్కడో రెడీ, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకోవాలి, చిరాగా మారుతారేంటి మీరు? అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడే ఒక ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి, ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో ఇప్పుడు ఎలా ఎలా ఉందండి, నా లారీ ఉందిగా, నేను నింపేశారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య భలే. ఎవరే రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడో రాదండి. వెరీ సింపుల్ అండి, ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కనివ్వండి, సింపుల్. ఇక్కడ 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 అంతే, జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. వా, yeah, it's me. What man? ఏంట ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్ట్? నా ఎఫెక్ట్? సరే నీ ఎఫెక్ట్ ఏంటి నెక్కర్ వేసుకుని అసహ్యంగా? యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో, దేనికి టేస్ట్ ఉండాలి. ఈ టేస్ట్ ఇదే ఉంచుకో, తప్పుగా. ఏంటి వైస్ పీ కుర్రదాన్ని
బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకుంటుంటే ఎక్కించుకోవటం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కలే వద్దు బాబాయ్, ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టర్కో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్.